విశాఖపట్నం అరకులోయలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వైసీపీ దేశీయ సంఘం నాయకులు రాష్ట్ర యాత కార్పొరేషన్ అధ్యక్షులు పోలవరపు అప్పారావు వైఎస్ఆర్ అరకు లీగల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ బీసీలకు 50% రిజర్వేషన్ ప్రకటించడం వలన బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అందించే పలు పథకాలకు అర్హులవుతారని తెలిపారు. ఈ యొక్క రిజర్వేషన్ తన వంతు కృషి చేసిన ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న పట్ల హర్షం వ్యక్తం పరిచారు. పార్టీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సదా మేము కృతజ్ఞతగా ఉంటాం తెలియజేస్తూ ముగిస్తాం. ఒక సంఘం ఏర్పాటు చేసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా బీసీని గుర్తించి ఎన్నో అధికారాలు అలాగే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం గుర్తించినట్టుగా బీసీని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. గత 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు 50% అబౌవ్ ఉన్న బీసీని ఏ రోజు కూడా గుర్తించలేదు. మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో క్యాస్టులు బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళని ఫార్వర్డ్ క్యాస్టులు బీబీసీతో కలిపిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారు చెందితే, ఈరోజు మన గవర్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పదవులు ఇచ్చి బీసీని సముచిత స్థానం ఇస్తున్నారు. ఈరోజు మరి మా బీసీలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి కట్టుబ పార్టీకి